ఒక తప్పు కెరీర్ కొలాప్స్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి నాయకులు వేసే అడుగులు మంచిగా ఉన్నట్లే ఉన్నా భవిష్యత్తులో అవి శాపాలుగా మారి కెరీర్ పైనే పెద్ద ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిణామమే ఎస్సీ వర్గాల్లో మేధావిగా ఉన్నత విద్యావంతుడిగా పేరున్న జూపిడి ప్రభాకర్ రావుకి ఎదురైంది. ఆయన రాజకీయ జీవితంలో వేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. విషయంలోకి వెళితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అరంగేట్రం చేసిన జూపిడి ప్రభాకర్ రావు మంచి వాయిస్ వినిపించారు. వైఎస్ కు అత్యంత ప్రియతముల్లో ఒకరుగా కూడా జూపిడి ప్రభాకర్ రావు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్ గా ఉన్న జూపిడి ప్రభాకర్ రావుని దివంగత వైఎస్ ఏరికోరి మరీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేశారు. వైఎస్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ తరఫున ఆయన మీడియాలో ఎప్పటికప్పుడు బలమైన వాయిస్ వినిపించేవారు. అయితే వైఎస్ మరణం తర్వాత అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి ఆయన కుమారుడు వైఎస్ జగన్ పంచన చేరారు జూపుడి ప్రభాకర్ రావు. ఇక్కడ కూడా ఆయనకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. పార్టీలో అధికార ప్రతినిధిగా ప్రమోట్ అయ్యారు. టీవీ చర్చల్లో పార్టీ వాయిస్ వినిపించారు. ఈ క్రమంలోనే 2014లో ఎస్సీ నియోజకవర్గమైన ప్రకాశం జిల్లా కొండపిలో వైసీపీ టికెట్ ఇచ్చారు జగన్. అయితే ఇక్కడి పార్టీలో అంతర్గత విభేదాలు ఆధిపత్య ధోరణుల కారణంగా జూపుడి ప్రభాకర్ రావు విజయం సాధించలేకపోయారు. తన ఓటమికి వైసీపీలో కీలకంగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలే కారణమని జూపుడి ప్రభాకర్ రావు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే సమయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవిలోనూ జూపుడి ప్రభాకర్ రావును నియమించారు. దీంతో ఆయన టీడీపీ వాయిస్ వినిపించడం ప్రారంభించారు. జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్తో ఉన్నన్ని రోజులు జగన్ను ఆకాశానికి ఎత్తేసిన జూపుడి ప్రభాకర్ రావు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి పార్టీ మారాక రివర్స్లో వ్యవహరించడం వైఎస్ అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఇక తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. నిజానికి జూపుడి ప్రభాకర్ రావు ఆ 5 ఏళ్లు వైసీపీలో ఉండి జగన్కు అండగా నిలిచి ఉంటే ఇప్పుడు మంచి స్థానంలో ఉండేవారని అంటున్నారు పరిశీలకులు. అదే ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో జూపుడి ప్రభాకర్ రావుకి మంత్రి పదవి దక్కి ఉండేదని చెబుతున్నారు. కానీ ఒకే ఒక్క రాంగ్ స్టెప్ జూపుడి ప్రభాకర్ రావు ఫ్యూచర్ను ప్రభావితం చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.